మాకడేదో అంబులెన్స్ అనుకుంటాం అమ్మ, కొంచెం దారి ఇవ్వండి అమ్మా, కొంచెం అందరు పెద్ద మనసుతో కొంచెం దారి ఇచ్చేసేయండి అమ్మా. ప్రైవేట్ అంబులెన్స్ అనుకుంటా, అదే మారుతి కారు మాదిరి ఉంది అసలు. అది ఇప్పుడు దారి అయితే ఇచ్చేసేయండి అమ్మా పాపం. ఆ ప్రైవేట్ అంబులెన్స్కైనా కానీ కనీసం గవర్నమెంట్ అంబులెన్స్ ఎలాగో పనిచేయడం లేదు, కనీసం ఆ ప్రైవేట్ అంబులెన్స్ అన్నా కనీసం ముందుకన్నా పండుకోండి. కొంచెం దారి ఇవ్వండి అన్న, కొంచెం దారి ఇవ్వండి అన్న, కొంచెం దారి ఇవ్వండి అన్న, కొంచెం దారి ఇవ్వండి అన్న. సాయి అంబులెన్స్ సర్వీసెస్ అంట పాపం. ఎవరు రాని అన్న, కానీ రానిచ్చేసేయన్న పాపం, రానియండి అన్న పాపం. కొంచెం స్థలం ఇవ్వండి అన్న, దారి ఇవ్వండి అన్న, దారి ఇవ్వండి పాపం. గవర్నమెంట్ అంబులెన్స్లు ఎలాగో పనిచేయడం లేదు, కనీసం ఆ ప్రైవేట్ అంబులెన్స్లు అన్న తిరిగే తీరును చూసి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా వస్తుందేమో ఆ సిద్ధం కాస్త కూస్తూ కొంచెం దారి ఏంటి అన్న పాపం. ప్రైవేట్ అంబులెన్స్ పాపం రాండి అన్న, రన్న రన్న వచ్చేసేయండి అన్న, దాన్న దాన్న దారి చేసే, దారి చేసేయండి. థ్యాంక్ యూ అన్న, తను దారి చేసేయండి, దారి చేసేయండి, కొంచెం దారి చేయాలన్న, దారి చేయాలి అక్క అక్క, కొంచెం దారి చేయండి అక్క, దారి చేయండి అక్క, కొంచెం దారి చేయండి అక్క. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా చంద్రబాబు నాయుడు గారి పాటుతో వచ్చి వారితో పాటు వచ్చేది ఏమిటో తెలుసా? ఆయన ముఖ్యమంత్రి అవుతూనే రాష్ట్రంలో కరువులు ఆయనతో పాటే తోడుగా వస్తాయి చంద్రబాబు నాయుడు గారితో పాటు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఉత్తమ కరువు రత్న అని చెప్పి అవార్డు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు.